రోజు నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి నాకు ఇదో డ్యూటీ అయిపోయింది. నేను కొత్తగా చూపించడానికి చచ్చిపోతున్నాను. నేను నిన్న అమ్మడానికి ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ డబ్బులతో 3 కొత్త బళ్ళు వచ్చేవి. చేతులు పడిపోతున్నాయి. శేఖర్ బండి అమ్ముతానా? ఎవడు కొంటలేదా? లేదండి, అందరూ మీలాంటి బేవర్స్ పార్టీలే. చూడాలే గానీ కొంటలు జరగట్లేదు. పొద్దున్నే నీతో పెట్టుకున్నాను చూడు. సాయంత్రం అయినా కౌంటర్ ఇలాగే ఉంటుంది. ఎల్లెళ్ళు అవతల బస్ మిస్ అవుతావు. వీడికి బండి లేదు, పని కొంటాడా? కొండవు. ఏదో బేరాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ కొంచెం అడుగు. అతనే. థ్యాంక్ యూ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? ఇక్కడ శేఖర్ అని ఎవరో సెకండ్ హ్యాండ్ బండి. ఇదేనండి. అసలు బండి గురించి మీకు ఏం డౌట్ అక్కర్లేదండి. సూపర్ అండి. మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆగమన ఆగదండి. అదేంటండి? అది స్మూత్ డ్రైవ్ అన్నమాట. అంటే యాక్చువల్లీ నాకు ఈ బండి అమ్మాలని లేదు, కానీ జీవితంలో ఎదగాలని, కొత్త బండి కొనుక్కోవాలని. క్యాష్ కావాలా? చెక్క. అంటే మీరు ఇప్పుడు ఈ బండి తీసేసుకుంటున్నారా? అంటే బండి ఇప్పుడు మీరు తీసేసుకుంటున్నారా? ఎంత? యాక్చువల్లీ మా ఆఫీస్లో రాంబాబు కూడా 15,000 ఇస్తా అన్నాడు. మీరు పేపర్ రేట్ చూసి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఓ 12 చేసుకోండి. జాగ్రత్త. ఇట్స్ ఓకే. ఉండండి ఉండండి. థ్యాంక్స్. మెన్షన్ నాట్ అట్ ఆల్. ఏమండి? యా. ఇంకో చిన్న విషయం, అవడానికి బండి అయినా సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాను. మీరు కూడా అలాగే చూసుకుంటారని ఆశిస్తాను. ఆర్సీబీకు కైతలు బండ్లను ఉన్నాయి. ఇట్స్ ఓకే, డోంట్ బి సో ఎమోషనల్. ఐఎమ్ లైక్ దిస్, కాంట్ హెల్ప్ ఇట్ అండి. హలో, నేను మధురిమా. మీ దగ్గర బండి తీసుకున్నాను. చెప్పండి. బండి ఊరికి ఆగిపోతుంది, స్టార్ట్ అవ్వట్లేదు. తెలుసు. వాట్? ఆగిపోయి బండి కాబట్టి అమ్మేశాం. లేకపోతే నువ్వు ఇచ్చిన 12,000 రూపాయలకి షోరూమ్ బండి తీసుకొచ్చి 3 నిమ్మకాయలు కట్టి పూజ చేసి ఇస్తాను అనుకున్నావా? సెకండ్ హ్యాండ్ బండి అన్నాక దాని మీద కాస్త కూస్తో పెట్టాలి కాబట్టి నువ్వు ఫోన్ పెట్టే. హాయ్. హలో. సుమిత్ర గారు, ఏంటిది సరిగా పనిచేయట్లేదు? కొంచెం సెకండ్ హ్యాండా? సెకండ్ హ్యాండ్వి ఎవరికొకరికి అమ్మేయాలండి బాబు. అవును శేఖర్, మా ఆయన కూడా ఎప్పుడు ఇదే అంటుంటారు. మీ ఆయన అది మీ గురించేమో, నేను మాట్లాడేది కంప్యూటర్ గురించి. ఈవిడ గారండి ఇలా వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అవునండి, బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది. అయితే ఆఫీస్ ఎత్తుకుంటూ వచ్చేస్తారా? ఏమండి సుమిత్ర గారు, మీరే చెప్పండి. కొత్త బండి కొనాలనుకున్నప్పుడు పాత బండి అమ్మేసుకుంటాం కానీ పారేసుకుంటావా? నేను ఎండి గారిని కలవాలి. చా, ఈ మాత్రం దానికి ఎండికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారా? నాకు ఉరిసి చేసే పని అయిపోద్ది. సార్, మీరు ఆవేశపడకండి. మేడం, ఈయన ఎవరనుకుంటున్నారు? మన గురించి చెప్పాలంటే ఇదే కరెక్ట్. ఈయనకున్నంత నోటి దూల మా ఆఫీసులో ఇంకెవ్వరికీ లేదు. ఎండి గారికి మీ గురించి చెప్పాను మేడం, వెళ్ళండి. థాంక్స్. ఒరేయ్ రాంబాబు, లంచ్ అవర్ లో నేను చంపేస్తున్నాను రా, ఈలోగా పని ఉంటే చూసుకో. మీరు ఆవేశం కొద్దిగా తగ్గిస్తారా? మేడం ఎవరు అనుకుంటున్నారు? ఎవరేంటి? మన ఆఫీసులో బొమ్మలు గీస్తారు కదా, స్టోరీ బోర్డ్ వేయడానికి వచ్చిన కొత్త మేడం. స్టోరీ బోర్డా? అనవసరంగా మన స్టోరీ బయట పెట్టేసావేంటి? ఒరే బండోడా, బండి పికప్ ఉందిరా, మామూలుగా లేదురా. అబ్బబ్బబ్బబ్బ, సుయ్యన సౌండ్ ఆగిపోయింది. ఏంటి ఆపేస్తే ఆగిపోదేంటి మరి రాంబాబు? ఏంటిది ఆ మాట? నేను అనాలి. ఏంటి సార్ అన్యాయం? బండి నాకు అమ్ముతా అన్నారు. మీరు 6,000 అన్నారు, నేను 5,000 అన్నాను. ఈ రోజు నా ఫ్లోన్ అడుక్కోకండి సార్. ఎక్కడ ఉన్నావు? మీరు 6 అన్నారు, నేను 5 అన్నాను. టాక్స్ ఇంకా జరుగుతా ఉన్నాయి, ఇంకా ఎవరు ఏ డిసిషన్ తీసుకోలేదు, అంతేనా? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలండి.
అయినా ఏంటి మేడం, మీరు కూడా ఇంత మంచి ఉద్యోగం పెట్టుకుని సెకండ్ హ్యాండ్ బండి కొంటారా? అది జస్ట్ 6,000కి. నీకు 6,000కి ఇస్తానన్నాడా? అవును. మరి మీకేం చెప్పాడు? 12,000. 12,000? ఈ డొక్కులో బండికి 12,000? మిమ్మల్ని బాగానే బొట్లు వేశాడు. అది స్టార్ట్ అవ్వదు అంటే క్లయింట్స్ వెయిట్ చేస్తుంటారు, లేట్ అవుతాం. రండి రండి. లెట్స్ గో. నేనేదో మొహమాటాన్ కంటే మీరేంటండి సీరియస్గా వచ్చారు? ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే తీసుకువెళ్ళాలి, లేకపోతే చంపేస్తాను. నా బండి మీద ఎప్పుడు లేడీస్ ఎక్కలేదు. మీరు ఒక పక్క కూర్చుంటే ఇంకో పక్క లాగేస్తుంది. అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చుంటే బ్యాలెన్సింగ్ ఉంటుంది. పిచ్చి పిచ్చి అసలు పెట్టు. మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకున్నారు. అదేంటి, నీకెవరు లేరన్నావుగా? నువ్వు నావుగా, నువ్వు ఒప్పుకుంటే చాలదా? అయితే మనం పెళ్లి చేసుకుందాం శేఖ. అంటే ఏమన్నావు చెప్పు ఒకసారి. నాకు వినాలనుకున్నావు చెప్పు చెప్పు. ఏమన్నావు చెప్పు 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 ప్లీజ్ ప్లీజ్ చెప్ప 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 చెప్పరా? పంచుకోవాలంటే నాకు కుదిరి చావట్లేదు. ఏమండి పంతులు గారు, పంచలేంది పెళ్ళి అవుదా? ఇది మన సాంప్రదాయం బాబు, ఈ పద్ధతి ఎందుకు పెట్టారంటే. ఓహో అలా అంటారా, అయితే సూపర్. చూసావా పంతులు గారు ఎంత బాగా వివరించారు. ప్రతి పద్ధతి వెనక ఓ అర్థం పరమార్థం ఉంటుందిరా, ఓపిక్గా అడిగి మరీ తెలుసుకోరా ఎత్తవా. అవునరా, చాలా బాగా చెప్పావు అన్నట్టు పంతులు గారు. మూడుతో 10:41 అంటే 10:41 లేక 10:40 ఒక సెకండ్ కా? అది 10:41. ఓహో దివ్యమైన మూర్తం అంటారు. అయితే ఇక బ్రహ్మాండం ఏంట్రా, ఏంట్రా ఇది, ఈ ఏర్పాట్లు ఏంట్రా? అమ్మా నాన్న లేని అనాథ పిల్లలు చుట్టేస్తానేంట్రా? నిన్న 5,000 ఇచ్చాను కదరా నీకు. పంతులు గారు మీకు కావాల్సిందని అడిగి మరీ తెప్పించుకోండి, నిన్నే 5,000 ఇచ్చాను అడిగి. అయ్యా ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి. ఈ పెళ్లి కూతురేదరా వస్తుందరా, కంగారు పడకు. వస్తుందా, లాస్ట్ మినిట్ లో ట్విస్ట్ ఇస్తుందా, కనుక్కోండిరా బాబు. ఒరే బండోడా ఎల్లో. రే ఇందాక నుంచి వస్తున్నాను. ఏంట్రా నీ హడావిడి? పెళ్ళన్నాగా హడావిడి ఉండాలి కదరా. నా పెళ్ళికి నీ హడావిడి చెప్పింది ఎవరు చేస్తారు చెప్పు. ఏమవుతుంది, తొందరగా రా, వస్తున్నానే. ఆటోలో వస్తారేంట్రా? ఏమోరా 5,000 తీసుకొని ఏమో లేవకూడదు. ఓం విష్ణువే నమః, ఓం లక్ష్మీపతే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం గరుత్వజాయ నమః, ఓం పరబ్రహ్మాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః. యా మొత్తం రెడీ, మంగళ వాద్యాలు రప్పించారా? పంతులు గారు అడిగింది వినిపించిందా, మంగళ వాద్యాలు ఏవి? అంటే బాగా బిజీగా ఉండి కుదరలేదురా. 5,000 మింగేసి బిజీ, దానికి వేరే ఏర్పాటు చేశావరా? రే సీను నువ్వు త్వరగా తీసుకురా, టేప్ రికార్డర్ వస్తుందంటరా, లేటెస్ట్ గా ఉంటుందని. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్షేవేంద్రియ గతితిష్ఠతి.